ఇది ప్రజా చైతన్యం. 2024 ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మరో అప్డేట్తో ప్రజా చైతన్యం మీ ముందుకు వచ్చింది. ఎప్పటికప్పుడు వివిధ రకాల సర్వే సంస్థలు ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళ సర్వే డీటెయిల్స్ ఏంటో ఎప్పటికప్పుడు అందిస్తున్నాము. అందులో భాగంగానే మరో అప్డేట్తో ముందుకొచ్చాము. ఈరోజు విజేఆర్ అనే ఒక సర్వే సంస్థ చేసిన 2024 ఆంధ్ర ఎన్నికలకు సంబంధించి వాళ్ళు చేసిన సర్వే ఏ విధంగా జరిగింది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఈ సంస్థ ఎలాంటి అంచనాలు వేసిందనే విషయం మీకు తెలియజేయబోతున్నాం. విజేఆర్ సర్వే 2024 ఈ సంస్థ చేసిన ఎన్నికల సర్వేని ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా వీళ్ళు ఏ విధంగా ఈ సర్వేని చేశారో చూద్దాం. ఉమ్మడి జిల్లాలు తీసుకుని మొత్తం వీళ్ళు చేయడం జరిగింది. ఆంధ్రాలో గతంలో ఉన్న 13 జిల్లాల్ని ప్రాతిపదికగా తీసుకొని ఆ జిల్లాల వైజ్గా వీళ్ళు సర్వే చేశారు. శ్రీకాకుళం నుంచి ఉమ్మడి అనంతపురం వరకు వీళ్ళు సర్వే కొనసాగిందన్నమాట, ఉమ్మడిగా తీసుకున్నారు. 2019 ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయి, 2019 విజేఆర్ సర్వే అంటే 2019 ఎన్నికలకు సంబంధించి వీళ్ళు సర్వే అంచనాలు ఎలా ఉన్నాయి, తర్వాత ఫలితాలు ఎలా వచ్చాయి అనేవి కూడా వీళ్ళు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళు సర్వే ఎంతవరకు నిజమైందని చెప్పి వీళ్ళే మనకి ఇక్కడ క్లియర్గా చెప్పడానికి వాళ్ళు 2019 వాళ్ళు చేసిన సర్వే డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, ఫలితాల తర్వాత వచ్చిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, రెండింటిని కంపేర్ చేస్తూ ఇక్కడ ఇచ్చారు. మొత్తంగా ఒక్కొక్క ఉమ్మడి జిల్లాలో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, దాంతోపాటు 2024 ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు వస్తాయి, అలాగే కూటమి పార్టీలకు ఎన్ని సీట్లు వస్తాయి, అదేవిధంగా టైట్ అంటే చాలా టఫ్గా అంటే ఏ పార్టీ గెలుస్తుంది చెప్పలేని పరిస్థితి, అవి ఎన్ని స్థానాలు ఉంటాయి అనేవి కూడా వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ టైట్లో కూడా అక్కడ ఏ పార్టీ గెలవడానికి ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్లో ఒక అసెంబ్లీ నియోజకవర్గం టైట్ పొజిషన్లో ఉన్నట్లయితే మెజారిటీ ఏ పార్టీకి ఎడ్జ్ ఉండబోతుంది అనేది కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి వీళ్ళు సర్వే ఒకసారి మనం పరిశీలిద్దాం. ముందుగా శ్రీకాకుళంలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ 2019 రిజల్ట్స్ తీసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లు వచ్చాయి ఇక్కడ, అలాగే టీడీపీ పార్టీకి 2 సీట్లు వచ్చాయి. 2019 ఎన్నికల్లో వచ్చిన సీట్లు ఇవి. వీళ్ళు సర్వే ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. 2019 విజేఆర్ సర్వే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లు వస్తాయని చెప్పారు, అదేవిధంగా 8 సీట్లు ఇక్కడ వచ్చాయి. టీడీపీకి 2 సీట్లు వస్తాయని వీళ్ళు చెప్పారు. ఎగ్జాక్ట్గా టీడీపీ పార్టీకి 2 సీట్లే ఆ ఎన్నికల్లో వచ్చాయి. ఇప్పుడు శ్రీకాకుళంలో తీసుకున్నట్లయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి పార్టీలకు ఏ విధంగా రాబోతున్నాయో తర్వాత చూద్దాం. ముందుగా గత ఎన్నికలు ఫలితాలు ఎలా ఉన్నాయో ఒకసారి వాటిని విశ్లేషిద్దాం. అంటే విజయనగరంలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 9 మొత్తం ఇక్కడ మొత్తం అన్ని స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. వీళ్ళైతే వీళ్ళు సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 7 స్థానాలు వస్తాయని వీళ్ళు అప్పుడు చెప్పారు, అలాగే టీడీపీకి 2 స్థానాలు వస్తాయని చెప్పారు. కానీ 9కి 9 స్థానాలు కూడా 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే గెలుపొందింది. విశాఖపట్నంలో 15 స్థానాలు ఉన్నాయి, 15లో 2019 11 స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 4 స్థానాలను టీడీపీ గెలుచుకున్నాయి. వీళ్ళ సర్వే ప్రకారం 11 స్థానాలు వైఎస్ఆర్కి, 4 టీడీపీకి వస్తాయని చెప్పారు. ఎగ్జాక్ట్గా అదేవిధంగా ఫలితాల్లో కూడా అదే స్పష్టమైంది. నెక్స్ట్ ఈస్ట్ గోదావరిలో మొత్తం 19 స్థానాలు ఉన్నాయి, 19 స్థానాల్లో 15 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 4 సీట్లు టీడీపీకి వచ్చాయి. వీళ్ళ సర్వే ప్రకారం 13 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని వీళ్ళు చెప్తే 6 సీట్లు టీడీపీకి వస్తాయని చెప్పారు. కొంచెం అడ్డుగా ఇటుగా దగ్గరగానే ఎన్నికల ఫలితాలు కూడా ఈస్ట్ గోదావరిలో వీళ్ళ సర్వేకి దగ్గరగానే ఉన్నాయి గతంలో. నెక్స్ట్ వెస్ట్ గోదావరిలో మొత్తం 15 స్థానాలు ఉన్నాయి, 15లో 12 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 2 స్థానాలు టీడీపీకి వచ్చాయి ఎన్నికల ఫలితాల్లో. వీళ్ళ సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 10 స్థానాలు, టీడీపీ పార్టీకి 5 స్థానాలు వచ్చాయని వీళ్ళు సర్వేలో చెప్పారు. ఇది కూడా కొంచెం దగ్గరగానే ఉంది. నెక్స్ట్ కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే
అందులో 14 అసెంబ్లీ నియోజకవర్గాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో గెలుపొందింది. 2 స్థానాలు టీడీపీ పార్టీ గెలిచింది. వీళ్ళ సర్వే ప్రకారం 11 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పారు. టీడీపీ 5 సీట్లు గెలుస్తుందని చెప్పారు. గుంటూరులో 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15, టీడీపీ 2 సీట్లు గెలుచుకున్నాయి. వీళ్ళు సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15, టీడీపీ పార్టీ 2 సీట్లు వస్తాయని చెప్పారు. ఎగ్జాక్ట్గా అదేవిధంగా సేమ్ వీళ్ళు సర్వేలో ఏమైతే చెప్పారో అదే ఫలితాలు ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ప్రకాశం జిల్లా. ప్రకాశంలో 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 8 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 4 టీడీపీ పార్టీకి వచ్చాయి. వీళ్ళ సర్వే ప్రకారం ఇక్కడ 10 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, టీడీపీకి 2 సీట్లు వస్తాయని చెప్పారు. దగ్గరగా అదేవిధంగా కూడా రిజల్ట్ కూడా అదేవిధంగా మనకు కనిపిస్తుంది. నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 10కి 10 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అక్కడ గెలవడం జరిగింది. వీళ్ళు సర్వేలో కూడా వీళ్ళు 10కి 10 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే వస్తుందని చెప్పారు. కడప జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా, ఇక్కడ కూడా వైఎస్ఆర్ కడపలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నట్లయితే 10కి 10 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది 19 ఎన్నికల్లో. వీళ్ళు సర్వే కూడా 10కి 10 సీట్లు వస్తాయని వాళ్ళు కూడా అదే చెప్పారు. కర్నూలులో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 14కి 14 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలుచుకుంది. ఈ సర్వేలో కూడా 14కి 14 సీట్లు వస్తాయని వాళ్ళు చెప్పారు. నెక్స్ట్ అనంతపురంలో 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు వైసీపీ గెలుచుకుంటే 2 టీడీపీ గెలుచుకుంది. వీళ్ళ సర్వేలో కూడా వైసీపీకి 12, టీడీపీకి 2 వస్తాయని చెప్పారు. ఎగ్జాక్ట్గా సేమ్ రిజల్ట్ ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యింది. అదేవిధంగా ఎన్నికల ఫలితాలు కూడా వచ్చాయి. చివరిగా చిత్తూరు జిల్లా. చిత్తూరులో 14 నియోజకవర్గాలు ఉన్నట్లయితే 13 వైఎస్ఆర్ కాంగ్రెస్, 1 టీడీపీ గెలుచుకున్నాయి. ఎన్నికల ఫలితాల్లో కూడా గెలుచుకున్నాయి. వీళ్ళు సర్వేలో 12 వైసీపీకి వస్తే 2 టీడీపీకి వస్తాయని చెప్పారు. మొత్తానికి చూసుకున్నట్లయితే వీజీఆర్ సర్వే 2019లో వీళ్ళు చేసిన సర్వే దాదాపుగా ఎన్నికల ఫలితాలకు చాలా దగ్గరగా ఉంది. 1-2 సీట్లు అక్కడక్కడ అటు ఇటుగా ఉన్నాయి తప్ప చాలా ట్రాన్స్పరెన్సీగా చాలా దగ్గరగా వీళ్ళు రిజల్ట్ అనేది వీళ్ళ సర్వే అనేది ఉంది. అంటే 2019 ఎన్నికల్లో దగ్గరగా 151 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2019లో వస్తే వీళ్ళు 143 సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి అంచనా వేశారు. దాదాపు 8 సీట్లు తేడా ఉంది. సో మరి అప్పుడు వీళ్ళు అంత ఎగ్జాక్ట్గా అంచనా వేశారు. మరి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇంతే ఖచ్చితత్వం ఉంటుందని మనం పూర్తిగా ఈ సర్వేను మనం నమ్మొచ్చు. ఈ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వీళ్ళు ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. శ్రీకాకుళం తీసుకుందాం. శ్రీకాకుళంలో 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 8 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది. 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, శ్రీకాకుళం జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ జెండాను ఎగరవేయబోతుంది. అదేవిధంగా కూటమి పార్టీలు టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన పార్టీల తరఫున కేవలం ఒకే ఒక్క సీటు అక్కడ గెలుచుకునే ఛాన్స్ ఉంది. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఒకే ఒక్క సీటు టీడీపీకి వస్తుందని చెప్పి ఈ సర్వే చెప్తుంది. అదేవిధంగా టైట్ అంటే ఇక్కడ వైసీపీ వస్తుందా టీడీపీ వస్తుందా అనేది క్లియర్గా తెలియని పరిస్థితి. ఏ పార్టీ అయినా అక్కడ అధికారంలోకి రావచ్చు. కొంచెం టైట్గా ఉన్న పరిస్థితి అని చెప్పి ఒక స్థానంలో మాత్రమే పోరు కొనసాగుతుందని చెప్పారు. తర్వాత మళ్ళీ ఇదే సర్వేలో వీళ్ళు ఆ టైట్ కూడా టీడీపీ పార్టీకి ఎడ్జ్ ఉంది. అంటే మొత్తం 10 స్థానాల్లో ఖచ్చితంగా 8 వైసీపీకి వస్తే 1 టీడీపీకి ఉంటే ఇంకొక టైట్గా ఉంటుంది. ఆ టైట్ కూడా టీడీపీ పార్టీకే ఎడ్జ్ ఉండబోతుంది. అంటే మొత్తానికి 2 స్థానాల్లో శ్రీకాకుళంలో టీడీపీ గెలవబోతుంది, 8 స్థానాలు వైసీపీకి ఉంటాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. విజయనగరంలో 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 8 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది. ఇక్కడ కూటమి పార్టీలకు ఎలాంటి ఛాన్స్ లేదు. ఇక్కడ కూటమి పార్టీలు గెలవు. టైట్ అయితే ఒక ప్లేస్లో ఉండబోతుంది. ఒక నియోజకవర్గంలో పోరు కొనసాగుతుందని వీళ్ళు చెప్పారు. వైఎస్ఆర్సీపీ 8కి 8 వస్తాయి. ఆ ఒక్కగా ఉన్న టైట్ పొజిషన్ కూడా టీడీపీకి కాస్త ఎడ్జ్ ఉంది. ఒకవేళ టైట్ పొజిషన్లో గెలిస్తే టీడీపీ పార్టీ గెలవడానికి ఛాన్స్ ఉందని వీళ్ళు చెప్తున్నారు. అంటే 9లో 8 వైసీపీ గెలుచుకుంటే ఒక స్థానాన్ని టీడీపీ గెలుచుకుంటుందని చెప్పి వీజీఆర్ సర్వే మనకి చెప్పడం జరిగింది.
ఇప్పుడు విశాఖపట్నం, విశాఖపట్నంలో 15 నియోజకవర్గాల్లో 9 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 4 కూటమి పార్టీలు గెలుచుకోబోతున్నాయి. 2 స్థానాల్లో టైట్ ఫైట్ అనేది కొనసాగుతుంది అని వీళ్ళు చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైట్ ఫైట్లో 1 సీటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతుంది, ఇంకొక 3 సీట్లు టీడీపీ పార్టీకి వెళ్ళబోతున్నాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. మొత్తానికి 15లో 10 వైసీపీకి వస్తే 5 సీట్లు టీడీపీకి వస్తాయని వీళ్ళు చెప్తున్నారు. ఈస్ట్ గోదావరిలో 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నట్లయితే 19లో 12 వైసీపీ గెలుస్తుంది, టీడీపీ కూటమి పార్టీలు 5 స్థానాలు గెలుస్తాయి. హోరాహోరిపూర్ అనేది 2 స్థానాల్లో ఉండబోతుందని వీళ్ళు చెప్తున్నారు. అంతిమంగా హోరాహోరిపూర్ ఈ 2 స్థానాలు కూడా టీడీపీ పార్టీ గెలవడానికి ఛాన్స్ ఉంది. మొత్తం 2024 ఎన్నికల్లో ఈస్ట్ గోదావరి నుంచి 19 స్థానాల్లో 12 స్థానాల్లో వైసీపీ గెలుస్తుంది, 7 స్థానాల్లో టీడీపీ గెలుస్తుందని చెప్పి వీళ్ళు అంచనా వేశారు. వెస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 10 స్థానాలు వస్తున్నాయి, కూటమి పార్టీలు 4 స్థానాల్లో గెలవబోతున్నాయి. 1 స్థానంలో మాత్రం పోటీ కొనసాగుతుంది, ఆ 1 స్థానాన్ని కూడా వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే గెలవబోతుందని చెప్పారు. 15 స్థానాల్లో మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాల్లో వెస్ట్ గోదావరిలో గెలవబోతుంది, 4 స్థానాల్లో కూటమి పార్టీలు గెలవబోతున్నాయని వీళ్ళు చెప్తున్నారు. కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, 16లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 10 రాబోతున్నాయి, కూటమి పార్టీలకు 4 రాబోతున్నాయి, హోరాహోరి 2 స్థానాల్లో ఉండబోతుంది అని చెప్తున్నారు. ఈ హోరాహోరి పోటీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, ఈ 2 స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఛాన్స్ ఉందని చెప్పి వీళ్ళు మొత్తానికి 16 స్థానాల్లో 12 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, 4 స్థానాల్లో టీడీపీ గెలుస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. గుంటూరులో మొత్తం 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, 17లో 11 అసెంబ్లీ నియోజకవర్గాలు వైసీపీ గెలుచుకుంటే 4 అసెంబ్లీ నియోజకవర్గాలని కూటమి పార్టీలు గెలుచుకోబోతున్నాయి. 2 స్థానాల్లో పోటీ ఉండబోతుంది, ఆ 2 స్థానాలు కూడా 2 స్థానాల్లో 1 స్థానం వైసీపీకి ఎడ్జ్ ఉంటే ఇంకో స్థానం టీడీపీకి ఎడ్జ్ ఉంది. మొత్తంగా ఇక్కడ వైసీపీ 12 స్థానాలు, టీడీపీ 5 స్థానాలు గెలుచుకోబోతుంది, మొత్తంగా 17 స్థానాలు ఈ విధంగా ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ప్రకాశం జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, 12లో 9 అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, 2 టీడీపీ పార్టీ గెలుస్తుంది, 1 స్థానంలో మాత్రం పోటీ కొనసాగుతుంది అని చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 9 స్థానాలకే ఉండిపోబోతుంది, ఆ హోరాహోరీగా ఉన్న ఆ పోటీ స్థానంలో టీడీపీ పార్టీకి కాస్త ఎడ్జ్ ఉందని చెప్పి వీళ్ళు ఇక్కడ 3 ఇచ్చారు. మొత్తంగా 9+3 12 నియోజకవర్గాలు ఇక్కడ పోటీ ఉండబోతుందని వాళ్ళు చెప్తున్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, 10లో 8 వైఎస్ఆర్సీపీకి వస్తే 1 కూటమి పార్టీకి వస్తుంది, ఇంకొక స్థానంలో మాత్రం కొంచెం పోటీ ఉండబోతుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఆ ఒక స్థానంలో పోటీ కూడా వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది, వైఎస్ఆర్సీపీ మొత్తం ఇక్కడ 9 స్థానాల్లో గెలుపొందబోతుంది, 1 స్థానంలో టీడీపీ పార్టీ గెలుస్తుందని చెప్పి ఈ సర్వే అంచనా వేస్తుంది. కడప, వైఎస్ఆర్ కడపలో 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 10కి 10 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఈ ఎన్నికల్లో కూడా, 2019 ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లో కూడా 10కి 10 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు. టీడీపీకి 0, అలాగే టైట్ ఫైట్ కూడా ఇక్కడ ఏమీ లేదు. ఫైనల్గా వీళ్ళ సర్వేలో కూడా 10కి 10 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి, ఇక్కడ టీడీపీకి ఎలాంటి ఛాన్స్ లేదు, అక్కడ 0 అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ కర్నూలు జిల్లా, కర్నూలులో 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు వైసీపీ తన జెండా ఎగరవేయబోతుంది అని సర్వే చెప్తుంది. 1 స్థానంలో కూటమి పార్టీ గెలుస్తుంది, ఇంకొక స్థానంలో కొంచెం టైట్ ఫైట్ కనిపిస్తుంది, ఆ టైట్ ఫైట్ స్థానం కూడా వైసీపీకి ఎడ్జ్ ఉంది. మొత్తంగా వైసీపీకి 13 స్థానాలు ఇక్కడ వస్తాయి, 1 స్థానం కూటమి పార్టీలకు వస్తుంది అని చెప్పి ఈ సర్వే మనకు చెప్తుంది. అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, 14లో 10 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి, 2 స్థానాలు
టీడీపీకి వస్తాయి. రెండు స్థానాల్లో మాత్రం కొంచెం టైట్ ఫైట్ ఉంది, ఏ పార్టీ గెలుస్తుందో చెప్పలేని పరిస్థితి అని అంటున్నారు. ఆ రెండు స్థానాల్లో కూడా కొంచెం అడ్డుగా ఇటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది అని చెప్పి వీళ్ళు ఆ రెండు స్థానాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. ఇక్కడ మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12 స్థానాల్లో గెలుస్తుంది, రెండు స్థానాల్లో టీడీపీ పార్టీ గెలుస్తుంది అని చెప్పి చెబుతున్నారు. చివరిగా 13 జిల్లా చిత్తూరు. చిత్తూరులో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నట్లయితే 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఒక స్థానంలో కూటమి పార్టీ గెలవబోతుంది. రెండు పార్టీల్లో టైట్ ఫైట్ కొనసాగుతుంది. ఈ టైట్ ఫైట్లో కూడా రెండు స్థానాల్లో దగ్గరగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. సో టోటల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 13 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు, ఒకటి మాత్రం టీడీపీకి ఇక్కడ ఇచ్చారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ ఎన్నికలకు సంబంధించి విజిఆర్ సర్వే వాళ్ళు 2024 ఎన్నికలకు సంబంధించి 128 సీట్లు అంటే చాలా క్లియర్ కట్గా 128 సీట్లు, ఖచ్చితంగా 128 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే వస్తాయి. టీడీపీకి కూడా ఖచ్చితంగా 29 సీట్లు అయితే వస్తాయి. టైట్ ఫైట్ అనేది 18 స్థానాల్లో కొనసాగుతుంది అని వీళ్ళు చెప్పారు. ఈ 18 స్థానాల్లో టైట్ ఫైట్ కూడా కొన్ని స్థానాలు వైసీపీకి, కొన్ని స్థానాలు టీడీపీకి వీళ్ళు అక్కడ పోరు బట్టి వీళ్ళు డివైడ్ చేయడం జరిగింది. ఆ డివైడ్ వాళ్ళు డివైడ్ చేసిన ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 139 సీట్లతో భారీ విజయాన్ని అందుకోబోతుందని చెప్పి ఈ సర్వే మనకు చెబుతుంది. టీడీపీ 36 సీట్లకే పరిమితం అవుతుందని కూడా ఈ సర్వే మనకు చెబుతుంది. ఒకసారి ఈ సర్వేని మనం కొంచెం చాలా క్లియర్గా నమ్మొచ్చు, ఎందుకంటే 2019 ఎన్నికల్లో కూడా 151 సీట్లకు 143 సీట్లు వస్తాయని వీళ్ళు చెప్పడం జరిగింది. దగ్గరగా ఉన్న ఫలితాలు కూడా మరి ఈసారి కూడా వీళ్ళు చెప్తున్నారు కాబట్టి గతంలో నిజమైంది కాబట్టి వీళ్ళు నమ్మడానికి మనకి చాలా వరకు ఛాన్స్ ఉంటుంది. 139 సీట్లు వస్తాయని వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే 139 సీట్లతో భారీ విజయాన్ని సాధించబోతుంది, మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతుందని వీళ్ళు చెప్తున్నారు. టీడీపీకి 36 సీట్లే వచ్చి మళ్ళీ ప్రతిపక్ష హోదాకే పరిమితం కాబోతుందని వీళ్ళు చెబుతున్న పరిస్థితి. మరికొద్ది రోజుల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.